ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల తీర్పు ఏకపక్షంగా రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలలో ఆందోళన కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్న పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆందోళనలో కొనసాగిస్తున్న ప్రజల్లో మాత్రం వ్యతిరేకత లేదన్నది ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి దూకుడు చూపిస్తోంది టీడీపీ ఊహకు అందని విధంగా పరాజయాలను పరాభవాలను మూటగట్టుకుంటోంది ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి తాజాగా పరిషత్ ఎన్నికల తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడం తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి తగిలిన షాక్ పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది ఏకంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ హిందూపురంలోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించడం టీడీపీకి గట్టి దెబ్బ తగలడంతో తాజా పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులలో ఒకంత నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి ఇక బాలయ్య నియోజకవర్గంలో టీడీపీ ఏడు ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది కుప్పంలో చంద్రబాబు కేవలం మూడు ఎంపీటీసీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది ఇక హిందూపురం నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరహస్యం అలుముకుంది ఈ క్రమంలో పరిషత్ ఎన్నికల ఫలితాల తరువాత హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీడియో ఒకటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బండ్ల కొండయ్య అనే వ్యక్తి టీడీపీలో చేరారు ఆ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసల రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సంభాషణను ఆయన పార్టీ కార్యకర్తలందరికీ వినిపించారు ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ ఉద్వేగంగా చెప్పారు పార్టీలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని అందరూ ఉమ్మడి కలిసి కలిసిమెలిసి ఉండాలని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు ఖచ్చితంగా మళ్ళీ అధికారులకు వస్తామని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు తాను చేస్తున్న సినిమా విడుదలైతే బయటకు వచ్చిన తరువాత అందరి సంగతి చూస్తానంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సైనికులుగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలలో బాలయ్య జోష్ నింపే ప్రయత్నం చేశారు అంతేకాదు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని బాలయ్య విమర్శించారు రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదని పెట్టుబడి పెట్టేవారే లేరని పరిస్థితి దారుణంగా ఉందని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని వేధిస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఖచ్చితంగా అందరి సంగతి అన్నారు బాలయ్య టీడీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు ఇక బయటకు వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ హిందూపురం ఇన్ఛార్జ్ ఇక్బాల్ బాలకృష్ణకు సవాల్ విసిరారు వరుసగా వాటమి పాలవుతుండడంతో బాలకృష్ణకి ఏం చేయాలో అర్థం కావడం లేదని వాటమిని జీర్ణించుకోలేక ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు బాలకృష్ణకు దమ్ముంటే హిందూపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీ పడాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాలు విసిరారు ఈ ఎన్నికలలో తాను ఓటమి పాలైతే రాజకీయాల నుంచే కాదు హిందూపురం నుండి కూడా శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతానని ఇక్బాల్ ఛాలెంజ్ చేశారు వరుస ఓటమిలతో టీడీపీ కుదేలవుతోందని తెలుగుదేశం పార్టీ అభాస్ పాలవుతోందని ఇక్బాల్ పేర్కొన్నారు కుప్పం హిందూపురం సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఓటమి పాలైన అసలు టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్బాల్ ఎద్దేవా చేశారు ఓటమి మిగిల్చిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు హిందూపురం నియోజకవర్గంలో ఏడు ఎంపీటీసీలు తప్ప మిగిలినవన్నీ వైసీపీ కైవసం చేసుకుందని ఇక్బాల్ పేర్కొన్నారు అన్ని ఎన్నికలలో ఓడిపోతున్న కారణంగా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ డ్రామాలు ఆడుతున్నారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు జిల్లా పరిషత్లను కైవసం చేసుకుంది పరిషత్ ఎన్నికల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఆరు శాతం ఎంపీటీసీ సీట్లు తొంభై ఎనిమిది శాతం జడ్పీటీసీ సీట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ భయం మొదలైందని వైసీపీ నేతలు విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు ప్రజలు ఏకపక్షంగా జగన్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పుకుంటున్నారు ఎన్నికలు ఏవి జరిగినా గెలిచేది మాత్రం వైసీపీనే అని నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది